వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినటువంటి పాలసీలో భాగంగా ఒక పాలసీని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మనకి అందుబాటులో మన రవీస్ జీకే వాట్సాప్ గ్రూప్లో కూడా అందుబాటులో ఉంటుంది. దానికంటే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ కూడా చేయండి. అలాగే రవీస్ జీకే ఛానల్ నుంచి వస్తున్నటువంటి మంచి సమాచారాన్ని ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ అంశాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నేషనల్ ఇష్యూస్ కానీ, ఇంటర్నేషనల్ ఇష్యూస్ కానీ, అందులో ఉన్న సబ్ టాపిక్స్ కానీ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి కాకుండా తెలంగాణ ఇతర నేషనల్ వైడ్ ఎగ్జామ్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. వాటిని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. రైట్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి ఒక పాలసీని ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమ్మోనియా పాలసీ 2023. చాలా ఇంపార్టెంట్ ఇది, క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమ్మోనియా పాలసీ లేదా విధానము 2023. చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటిది ప్రశ్న. అయితే 100% క్వశ్చన్ ఇందులోంచి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు వెళ్ళడం, 2021లో జరిగినటువంటి COP26 అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్స్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCC అనేటువంటి సంస్థ నిర్వహించినటువంటి ఆ COP 2021లో జరిగిన 26వ సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని పంచామృత్ అనేటువంటి ఒక 5 సూత్రాలని ప్రపంచవ్యాప్తంగా కార్బన్ ఎమిషన్స్ ని, కార్బన ఉద్గారాలని తగ్గించుకొని సాంప్రదాయ ఇంధన వనరుల వైపు వెళ్లాలని సూచించి 2022లో భారత ప్రభుత్వము గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమ్మోనియా పాలసీని 2022లో భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ హరిత హైడ్రోజన్ మరియు హరిత అమ్మోనియా విధానం 2023ని ప్రకటించడం జరిగింది. ఇందులో కీలకమైన అంశాలు ఏమిటి? వీటిని ఉత్పత్తి చేసే ప్లాంట్స్కి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు ఏమిటి? ఈ పాలసీ యొక్క కాల పరిమితి ఎంత? అలాగే ఎలాంటి వారు ఈ గ్రీన్ హైడ్రోజన్ని, గ్రీన్ అమ్మోనియాని ఉత్పత్తి చేయాలి? దీంట్లో జరిగిన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఏమిటి అన్నది చూద్దాం. దీనికి సంబంధించి 26/2023 అంటే జూన్ 20, 2023 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జీఓఎంఎస్ నెంబర్ 14ని విడుదల చేయడం జరిగింది. జీఓఎంఎస్ నెంబర్ 14. జీఓ అంటే గవర్నమెంట్ ఆర్డర్, ఎంఎస్ అంటే మాన్యుస్క్రిప్ట్ నెంబర్ 14. ఈ జీఓని ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమ్మోనియా పాలసీ 2023ని విడుదల చేశారు. ఈ పాలసీ మొత్తంగా 5 సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. 5 సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్. 5 సంవత్సరాల పాటు ఈ పాలసీ అమల్లో ఉంటుంది, లేదా తదుపరి కొత్త పాలసీని
తదుపరి కొత్త ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ అమ్మోనియా కొత్త పాలసీని ప్రకటించేంత వరకు ఇది అమలులో ఉంటుంది. కాల పరిమితి 5 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది. అంటే మోర్ ఓవర్ ఇది 2028 వరకు కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 2028 నుంచి కూడా ఈ కాల పరిమితిలో గ్రీన్ హైడ్రోజన్ లేదా గ్రీన్ అమ్మోనియాని ఉత్పత్తి చేసే ప్లాంట్స్ ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పితే వారికి ప్రభుత్వం కొత్తగా అయినా నెలకొల్పవచ్చు, లేదా ఉన్న ఇప్పటికే వివిధ రకాల విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నటువంటి లేదా వివిధ రకాలైనటువంటి ప్లాంట్స్ను నిర్వహిస్తున్నటువంటి సంస్థలు ఏవైనా ఈ గ్రీన్ హైడ్రోజన్ని భవిష్యత్తు ఇంధనంగా పిలువబడేటువంటి గ్రీన్ హైడ్రోజన్ని దాన్ని ఎలా ఉత్పత్తి చేస్తారో కూడా చెప్తాను. గ్రీన్ హైడ్రోజన్ని భవిష్యత్తు ఇంధనంగా పిలుస్తున్నారు కాబట్టి దానికి ఎస్టాబ్లిష్ చేసినటువంటి వారికి 5 సంవత్సరాల కాల పరిమితిలో ఈ విధానం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ప్లాంట్స్ నెలకొల్పితే వారికి ప్రభుత్వము ప్రోత్సాహకాలని అందిస్తుంది. ఆ ప్రోత్సాహకాలు ఏమిటో కూడా చూద్దాం. అయితే ఈ పాలసీ యొక్క లక్ష్యాలు ఏమిటి, ఈ పాలసీ యొక్క లక్ష్యము లేదా లక్ష్యాలు ఇవే మనకి క్వశ్చన్గా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఆబ్జెక్టివ్స్ అంట, వచ్చే 5 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరానికి 0.5 MTPA MTPA అంటే మిలియన్ టన్స్ పర్ యానం, 0.5 మిలియన్ టన్నులని సంవత్సరానికి గ్రీన్ హైడ్రోజన్ లేదా గ్రీన్ అమ్మోనియా. అయితే గ్రీన్ హైడ్రోజన్ అయితే 0.5, గ్రీన్ హైడ్రోజన్ అయితే 0.5 మిలియన్ టన్నులు సంవత్సరానికి ఉత్పత్తి సామర్థ్యం. అదే గ్రీన్ అమ్మోనియా అయితే 2 MTPA 2.0 MTPA గ్రీన్ అమ్మోనియాని ఉత్పత్తి చేసేలా ప్లాంట్స్ని నెలకొల్పడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 1వ లక్ష్యం, ఈ విధానం అమలులో ఉన్న 5 సంవత్సరాలలో సంవత్సరానికి 0.5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని, 2.0 మిలియన్ టన్నులు సంవత్సరానికి గ్రీన్ అమ్మోనియాని ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ప్లాంట్స్ని నెలకొల్పడం. 2వది, గ్రీన్ హైడ్రోజన్ లేదా గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధికి తోడ్పాటుని ప్రభుత్వం అందించడం. 3వది, పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగావకాశాలను పెంచి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సహకరించడం. అలాగే ఈ విధానంలోని లక్ష్యం ఏమిటంటే ఒక ఎంటీపీఏకి, ఒక ఎంటీపీఏ అంటే సంవత్సరానికి 1 మిలియన్ టన్ గ్రీన్ హైడ్రోజన్ లేదా గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేస్తే ప్రతి సంవత్సరం కూడా అంటే 1 మిలియన్ టన్నుకి 1 సంవత్సరంలో 1 మిలియన్ టన్ను గ్రీన్ హైడ్రోజన్ కానీ గ్రీన్ అమ్మోనియా కానీ ఉత్పత్తి చేస్తే అది రాష్ట్రంలో 12,000 ఉద్యోగాలని క్రియేట్ చేస్తుంది. 12,000 ఉద్యోగాలు అంటే ఇక్కడ 0.5 మిలియన్ టన్నులు అన్నారు కాబట్టి 6,000 ఉద్యోగాలు, 2 మిలియన్ టన్నులు అన్నారు కాబట్టి 24,000 ఉద్యోగాలు. అంటే 1 మిలియన్ టన్ను సంవత్సరానికి గ్రీన్ హైడ్రోజన్ లేదా గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేస్తే అది 12,000 ఉద్యోగాలని సృష్టించడం జరుగుతుంది. అయితే రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తికి అవసరమైన పరికరాల తయారీ సదుపాయాల్ని కూడా ఇక్కడే కల్పించాలి. అంటే ఆ ప్లాంట్స్ నెలకొల్పడానికి కావలసిన విడి భాగాల్ని కూడా మన రాష్ట్రంలోనే తయారు చేసేలాగా ప్రోత్సహించడం, హరిత హైడ్రోజన్ లేదా హరిత అమ్మోనియాను ఉత్పత్తి చేయడంతో పాటుగా ఎగుమతి చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ని ఎగుమతుల గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమ్మోనియాకి ఎగుమతుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ని మార్చడం ఈ పాలసీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. మరి
ఈ గ్రీన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ అమ్మోనియాని ఉత్పత్తి చేయడానికి ఎవరు డెవలపర్స్గా ఉంటారు, అభివృద్ధిని దాన్ని ఎవరు తయారు చేస్తారు అంటే, మన రాష్ట్రంలో పునరుత్పాదక శక్తిని మరియు బయోమాస్ నుండి ఉత్పత్తి చేయబడిన గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమ్మోనియాను నీటి విద్యుత్ విశ్లేషణ, దాన్ని మనం ఎలక్ట్రోలైసిస్ అంటారు, నీటి విద్యుత్ విశ్లేషణ అనేటువంటి ఒక ప్రక్రియ. నీటి విద్యుత్ విశ్లేషణ అంటే ఏమీ లేదు, నీటిలోకి విద్యుత్ను పంపించి నీటిని హైడ్రోజన్ ఆక్సిజన్ లో విడగొట్టడం. ఎలక్ట్రోలైసిస్ అనే ప్రాసెస్ ద్వారా ఉత్పత్తి చేసేయాలనుకునే ఏ అభివృద్ధిదారుడైనా అర్హుడే. పునరుత్పాదక శక్తిని అంటే అది సోలార్ ఎనర్జీ కావచ్చు, విండ్ ఎనర్జీ కావచ్చు, ఏదైనా సరే, అంటే సౌరశక్తితో కానీ పవన శక్తితో కానీ విద్యుత్తుని ఉపయోగించి, ఆ విద్యుత్తుని ఉపయోగించి నీటిని ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా, నీటి విద్యుత్ విశ్లేషణ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలనుకునే ఏ డెవలపర్ అయినా ఏ సంస్థ అయినా దీనికి అర్హులుగా పరిగణిస్తారు. మరి ఈ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమ్మోనియా ఏపీలో ఎంత డిమాండ్ ఉంది, ఏపీలో దీనికి డిమాండ్ ఎంతగా ఉంది అన్నది చూస్తే, ప్రాథమికంగా నైట్రోజన్ ఎరువుల తయారీకి, అంటే ఎన్ ఫెర్టిలైజర్స్ అంటారు దాన్నే, ఎన్ ఫెర్టిలైజర్స్ దాన్నే మనం సింపుల్ గా నత్రజని ఎరువులు లేదా నైట్రోజన్ ఎరువులు అని పిలుస్తారు. ఈ నైట్రోజన్ ఎరువులని తయారు చేయడానికి 0.34 మిలియన్ టన్ పర్ యానం అవసరం, 0.34 మిలియన్ టన్ పర్ యానం, సంవత్సరానికి 0.34 మిలియన్ టన్నులు నైట్రోజన్ ఎరువుల తయారీకి గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రిఫైనరీ రంగంలో ఆయిల్ ని శుద్ధి చేసే పరిశ్రమలలో 0.13 మిలియన్ టన్ను పర్ యానమ్స్ అవసరం, డిమాండ్ ఉంది మన రాష్ట్రంలో నత్రజని ఎరువుల తయారీకి 0.34 మిలియన్ టన్నులు సంవత్సరానికి. అలాగే రిఫైనరీ రంగంలో హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ డిమాండ్ 0.13 మిలియన్ టన్నులు సంవత్సరానికి డిమాండ్ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమ్మోనియా పాలసీ 2023 అమలు చేసే బాధ్యత ఎవరిది, లేదా అమలు చేసే నోడల్ ఏజెన్సీ ఈ సంస్థ ఏది, ఇది చాలా ఇంపార్టెంట్. నోడల్ ఏజెన్సీ, ఈ విధానాన్ని అమలు చేసే నోడల్ ఏజెన్సీ ఏది అని అడిగితే చాలా చాలా ఇంపార్టెంట్, ఎన్ఆర్ఈడిసిఏపి, ఎన్ఆర్ఈడిసిఏపి, రెడ్ క్యాప్. రెడ్ క్యాప్ అంటే న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్. దీనికి చైర్మన్ గా విశాఖపట్నం ఎమ్మెల్యే కేకే రాజు గారు ఉన్నారు, దీనికి వైస్ చైర్మన్ గా మరియు ఎండిగా ఎస్ రమణారెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. అలాగే దీని ప్రధాన కార్యాలయము తాడేపల్లి, గుంటూరు దగ్గర తాడేపల్లిలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన వనరులపైన పూర్తి స్థాయిలో అభివృద్ధికి సహకరించే సంస్థ ఎన్ఆర్ఈడిసిఏపి అనేటువంటి సంస్థ. అయితే ఈ పాలసీలో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్ 2023 గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమ్మోనియా విధానంలో భాగంగా